సో రీసెంట్గా నేను యాక్చువల్లీ మహారాష్ట్రకి వెళ్ళాను. ఓకే, దీనిపైన ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాను. ఓకే, 220 కిలోమీటర్స్. టోటల్ 4 డేస్లో నేను 1100 కిలోమీటర్స్ కవర్ చేశాను ఏథర్ పైన. అంటే ఛార్జింగ్ ఇలా పెట్టుకున్నారు మళ్ళీ? ఎస్పెషల్లీ ఆ చైన్ అదే బెల్ట్ ఇష్యూ వచ్చేసరికి కొంచెం తగ్గింది అనిపించింది. యాక్చువల్లీ 20,000 కిలోమీటర్ సర్వీసింగ్ అప్పుడు బ్యాక్ సస్పెన్షన్ పోయింది నాకు. ఓకే, నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అన్న కంప్లీట్గా ట్రైన్లో నేను అనిపించాను. ఓకే, కంప్లీట్గా ఫుట్ బోర్డ్ మొత్తం వాటర్తో ఫుల్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాము అండ్ హైదరాబాద్లో శ్రీనివాస్ గారు ఏథర్ 450X Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే వాడుతున్నారు. సో ఈ వీడియోలో మన శ్రీనివాస్ గారిని అడిగి స్కూటర్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంత ప్రైస్ పెట్టి ఈ స్కూటర్స్ని తీసుకోవచ్చా లేదా, ముఖ్యంగా ఏథర్ సర్వీస్ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నా. ఓకే, మీరు అంటే స్కూటర్ గురించి చెప్పే ముందు అసలు మీరేం చేస్తారు, మీ డైలీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పండి. నేను యాక్చువల్లీ ఐటీ ఎంప్లాయీని. సో నా ట్రావెల్ ఆల్మోస్ట్ డైలీ 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, కట్కేసర్ నుంచి ఇక్కడ కాజేగూడ సర్కిల్ వరకు వస్తాను. ఓకే, సో 80 కిలోమీటర్లు మీకు డైలీ రిక్వైర్మెంట్. ఇంతకుముందు ఏ బండి వాడేవారు? ఇంతకుముందు అవెంజర్ వాడేవాడిని. అది యాక్చువల్లీ నేను 4 ఇయర్స్ బెంగళూరులో ఉన్నాను. ఓకే, అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే మా ఫ్రెండ్ జన్వాన్ యూజ్ చేసేవాడు, రూమ్మేట్ అన్నమాట. ఓకే, సో అప్పటి నుంచి నాకు ఏతర్ తెలుసు. సో అక్కడ ఉన్నప్పుడే అంటే వేరే వెహికల్ ఉంటే అది వాడేవాడిని. ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా వెహికల్ కొనాలి కదా అని ఫస్ట్ అంటర్ 350 వెళ్దాం అనుకున్నాను. ఓకే, సిటీలో కదా ఆఫీస్కి రావాలి, యూజ్ అవుతాయి అనుకున్నాను. బట్ దాని తర్వాత అనిపించింది మళ్ళీ 2 లాక్స్ పెట్టి మళ్ళీ తర్వాత సర్వీసింగ్ అవన్నీ పెట్రోల్ పోయాలి. అవును, అడిషనల్ కదా. ఓకే, అవన్నీ పెట్టే బదులు మీరు ఏథర్ తీసేస్తారు. అదే, ఏథర్ ఎలాగో వాడాను కదా. సో నాకు వెహికల్ గురించి ఆల్రెడీ ఐడియా ఉంది, బెంగళూరులో ఉన్నప్పుడు యూజ్ చేశాను కాబట్టి. ఓకే, సో ఇక ఏథర్ని తీసేసుకున్నాను. అంటే మీకు ఏథర్ గురించి తెలుసు ఆల్రెడీ, బట్ దీన్ని కొనే ముందు వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ టెస్ట్ చేద్దామని ఎప్పుడన్నా అనిపించిందా? నేను టెస్టింగ్కి ఓలా టెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, యాక్చువల్లీ ఓలా బుకింగ్స్ అంటే అనౌన్స్ చేసినప్పుడు బుకింగ్కు రిక్వెస్ట్ పెట్టాను. ఓకే, బుకింగ్ అయ్యింది, ప్లస్ 20,000 పేమెంట్ చేయమని రిక్వెస్ట్ కూడా వచ్చింది. సో పేమెంట్ చేశాను. ఓకే, 3 మంత్స్ అని కూడా వాళ్ళు డెలివరీ ఇవ్వలేకపోయారు. అంటే స్టార్టింగ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళకి 1 లాక్ ఎంతో బుకింగ్స్ వచ్చాయి, బట్ డెలివరీబుల్స్ మాత్రం చేయలేకపోయారు కదా. ఓకే, సో దానికి ఇక నేను క్యాన్సిల్ చేసేసాను. క్యాన్సిల్ చేసి ఏథర్ తీసుకున్నాను. ఓకే, ఏథర్ మీరు ఇది Gen 3 అన్నమాట. సో ఎన్ని రోజులు అయితే తీసుకొని? నేను తీసుకొని 1 ఇయర్ 2 మంత్స్ అవుతుందండి. ఓకే, అంటే Gen 3 లాంచ్ అయినప్పుడే తీసేసుకున్నారు మీరు? Gen 3 ఆగస్టులో లాంచ్ చేశారు, నేను సెప్టెంబర్లో తీసేసుకున్నాను. ఓకే, ఎంత పడింది 1 ఇయర్ బ్యాక్? నేను తీసుకున్నప్పుడు 1,67,000 పడిందండి నాకు. ఓకే, అడిషనల్గా అంటే ఫుట్ రెస్ట్ వేయించాను. ఓకే, ప్లస్ సీట్ కవర్. సో టోటల్ కలిపి 1,70,000 అయింది నాకు. ఈ ఏథర్ Gen 3 మనకి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేశారు అండ్ ఈ మిర్రర్స్ ఇవన్నీ చేంజ్ చేశారు, ఎలా అనిపిస్తున్నాయి మీకు ఆ సాఫ్ట్వేర్ కానివ్వండి, దాంట్లో ఇచ్చిన ఫీచర్స్? అంటే సాఫ్ట్వేర్ వైజ్ ఓకే, అంటే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇంతకు ముందు ఉన్న వెహికల్స్ Gen 1 Gen 2 కానీ దీనిలో ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంది. ఓకే, బిల్డ్ క్వాలిటీ కొంచెం అంటే ఇక అంటే ఎస్పెషల్లీ ఆ చైన్ అదే బెల్ట్ ఇష్యూ వచ్చేసరికి కొంచెం తగ్గింది అనిపించింది. ఓకే, ఎందుకంటే చాలా మంది Gen 3 తీసుకున్న తర్వాత ఈవెన్ 10,000 కిలోమీటర్స్ తిరగకుండానే బెల్ట్ అంటే పోయిన కేసెస్ ఉన్నాయి. దానికి వారంటీ ఇస్తారు కాబట్టి? వారంటీ ఉంది 15,000 అంటే యాక్చువల్లీ 15,000 10,000 అనుకుంటా. ఓకే, బిలో 10,000 కనుక ఇన్కేస్ ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళు వారంటీ కింద రిప్లేస్మెంట్ చేస్తారు. ఓకే, సో మీకు ఎప్పుడన్నా వచ్చింది ఆ బెల్ట్ ఇష్యూ? యాక్చువల్లీ నేను 15,000 సర్వీసింగ్ ఉన్నప్పుడు చెక్ చేపిస్తే బెల్ట్ రిప్లేస్మెంట్ చేయాలని చెప్పారు. ఓకే, నేను ఏం చేశానంటే ఫస్ట్ సర్వీసింగ్ ఉన్నప్పుడు పేమెంట్ చేశాను డైరెక్ట్గా, 479 రూపీస్ పేమెంట్ చేశాను. ఓకే, సెకండ్ సర్వీసింగ్ ఉన్నప్పుడు ఏం చేశానంటే సర్వీస్ ప్లాన్ చేసుకున్నాను. ఓకే, అంటే ఏథర్ వాళ్ళు కొన్ని సర్వీస్ ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తే అందులో ఏథర్ లైట్ అని సర్వీస్ ప్లాన్ ఉండేది. ఓకే, సో దాన్ని పర్చేజ్ చేశాను. సో నా 10,000 సర్వీసింగ్ ఉన్నప్పుడు ఆ సర్వీస్ ప్లాన్ లో కవర్ అయింది నాకు. ఓకే, బెల్ట్ కూడా దాంట్లోనే రీప్లేస్ అయిపోయింది. నేను బెల్ట్ రీప్లేస్ చేయడం 15K సర్వీసింగ్ లో చేశాను. ఓకే ఓకే, బట్ 10K సర్వీసింగ్ లో నార్మల్ జనరల్ సర్వీసింగ్ అయింది. ఓకే, ప్లస్ బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్మెంట్ అయింది. వన్ టైం ఏ పార్ట్ అయినా రీప్లేస్మెంట్ ఉంటుంది సర్వీస్ ప్లాన్ లో. ఓకే, అది కవర్ అయింది నాకు. ఓకే, డన్. ఇక రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఏథర్ లో అంత ప్రైస్ పెట్టి కస్టమర్లు అందరూ బాధపడేది ఆ రేంజ్ దగ్గరే. అంత పెట్టుకుంటున్నాము రేంజ్ వస్తలేదు అని. సో మీ కంపెనీ వాళ్ళు ఎంత చెప్పారు తీసుకునే ముందు, మీకు రియల్ టైంలో ఎంత వస్తుంది?
వాళ్ళు చెప్పేదైతే మామూలుగా ఈకో మోడ్ లో రన్ చేస్తే 105 వస్తుందని చెప్తారు. అది పక్కా వస్తుంది. మీరు కనుక నార్మల్ గా 40-50 స్పీడ్ లో రన్ చేశారనుకోండి అది ఈజీగా వస్తుంది. అండ్ చాలా టైమ్స్ 105 కాదు 110-120 పోయిన రోజులు కూడా ఉన్నాయి. రీసెంట్ గా నేను యాక్చువల్లీ మహారాష్ట్రకి వెళ్ళాను. ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాను 220 కిలోమీటర్స్. అక్కడ నుంచి మహారాష్ట్ర 180. సో టోటల్ అప్ అండ్ డౌన్ 400-800 అక్కడ లోకల్లో తిరిగాను. సో టోటల్ 4 డేస్ లో నేను 100 కిలోమీటర్స్ కవర్ చేశాను ఏథర్ పైన. అంటే ఛార్జింగ్ ఎలా పెట్టుకున్నారు మళ్ళీ? అక్కడ షోరూమ్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. నిజామాబాద్ లో ఏథర్ షోరూమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మేడ్చల్లో గ్రిడ్ పాయింట్ ఉంది. సో మార్నింగ్ అక్కడ పెట్టేసుకుని అటు వెళ్ళిపోయాను. మధ్యలో కొద్దిసేపు అంటే లంచ్ కోసం ఆగి అక్కడ రెస్టారెంట్ లో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నాను కొద్దిసేపు. దాని తర్వాత ఇంటికి వెళ్ళాను. అక్కడ నుంచి నాందేడ్ లో ఏథర్ షోరూమ్ ఉంది. అది మా ఇంటి దగ్గర నుంచి 110 కిలోమీటర్స్. సో ఫుల్ చార్జ్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మళ్ళీ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో టోటల్ గా 4 డేస్ లో నేను 1100 కిలోమీటర్స్ తిరిగేసాను ఏథర్ పైన. అంటే ట్రిప్స్ చేయొచ్చు అంటారు ఏథర్ పైన? నేను వెళ్ళాను యాక్చువల్లీ అదొకటే కాదండి, ఇంకా చాలా ట్రిప్స్ చేశాను నేను. వరంగల్ వెళ్ళాను, మళ్ళీ ఇటు వేరే అంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెహికల్ పైన వెళ్ళాను. అంటే ఇంకే ఒక్కడే ఇన్కేస్ నేను ఒక్కనే ఉన్నాను అనుకోండి అప్పుడు వెళ్తూ ఉంటాను. ఫ్యామిలీ అయితే కార్ తీసుకుని వెళ్ళిపోతాను. సో సింగిల్ గా ఉన్నప్పుడు ఏథర్ పైన వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు ట్రిప్స్ అంటే ఇది మనకి కేవలం 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ అన్నారు మీరు, అది కూడా ఈకో మోడ్ లో. సో అంత డిస్టెన్స్ నడిపేటప్పుడు ఆ 40-40 స్పీడ్ లో చిరాకు మీకు ఉంటుంది. అంటే ఏంటంటే మీకు పేషెన్స్ ఉండాలి వెహికల్, బట్ వేరే వెహికల్ లాగా అండి. ఇప్పుడు యాక్టివ్ నడిపించారు అనుకోండి మీకు ఒక 30-40 కిలోమీటర్స్ కి కొంచెం మీరు టైర్డ్ అయిపోతారు, బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. బట్ ఈ వెహికల్ అలా కాదండి, ఇది మామూలుగా బైక్ నడిపించినట్టు సస్పెన్షన్ గానీ పర్ఫార్మెన్స్ గానీ జనరల్ వెహికల్ నడిపిస్తారు కదా, బైక్ నడిపిస్తారు కదా, అలానే అనిపిస్తుంది. అందుకని నేను ఇన్ని కిలోమీటర్ తిరగగలుగుతాను. లేకపోతే వేరే వెహికల్ అయితే నాకు తెలిసి ఇన్ని కిలోమీటర్లు అయితే కవర్ చేసేవాడిని కాదు. సో ఇప్పుడు అది పర్ఫార్మెన్స్ కానీ. ఇప్పుడు బ్యాటరీ ఎక్కువ రోజులు రావాలంటే మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ వదిలేయాలి, అండ్ బయట నుంచి వచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా వదిలేసి ఛార్జింగ్ పెట్టాలి అని అంటారు కదా. మీరు ఇలా ట్రిప్ చేసేటప్పుడు 20 మినిట్స్ గ్యాప్ అనేది ఉండదు మీకు, ఛార్జింగ్ పెట్టామా మళ్ళీ తీసామా వెళ్ళామా మళ్ళీ ఆగామా పెట్టామా మళ్ళీ వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏమైనా రేంజ్ డ్రాప్ ఇష్యూస్ కానీ హీటింగ్ ఇష్యూస్ కానీ మధ్యలో ఆగిపోవడం ఓవర్ హీటింగ్ అని రావడం నేను ఇప్పటివరకు అయితే చూడండి 1-2 మంత్స్ లో 30,000 కిలోమీటర్స్ ఆల్రెడీ క్లాక్ చేశాను. సో నాకైతే ఇప్పటివరకు ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు ఆగిపోవడం అంటే హీట్ అవ్వడం అట్లాంటి ఇష్యూస్ అయితే నేనైతే ఫేస్ చేసేలేదు, వేరే వాళ్ళు ఫేస్ చేస్తే నాకు తెలియదు. బట్ నా ఏథర్ గురించి అయితే నేను ఇప్పటివరకు అయితే ఏం ఫేస్ చేయలేదు. అది సో మొత్తంగా ట్రిప్స్ అయితే వేయొచ్చు అంటారు లాంగ్ ట్రిప్స్ అంటే అది మీరు ప్లాన్ చేసుకోవాలండి. ఓకే, సో మీరు ఎక్కడ స్టే చేయాలి అంటే ఎక్కడ గ్రిడ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ మాత్రం వెళ్ళగలుగుతాం. ఓకే, పాయింట్స్ గ్రిడ్ పాయింట్స్ లేని దగ్గర వెళ్తే కష్టం, రిస్క్ అయినట్టే అది. ఓకే, ఇక స్పీడ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో రేంజ్ ఎలా అయితే తక్కువ ఉందో దానికి క్వాలిటీ ఆపోజిట్ గా పర్ఫార్మెన్స్ అనేది అంత బాగుంటుంది. సో మీకు ఎలా అనిపించింది దీంట్లోని పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అండి, దాన్ని అయితే నో డౌట్. ఓకే, సో సిటీలో అయితే ఈజీగా ఇక కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసేస్తాను నేను వెహికల్. అంటే అలా ఉంటుంది పర్ఫార్మెన్స్. అవును. ఓకే, ఇక దీని సస్పెన్షన్ కానీ బ్రేకింగ్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? సస్పెన్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి. ఓకే, యాక్చువల్లీ 20,000 కిలోమీటర్స్ సర్వీసింగ్ అప్పుడు బ్యాక్ సస్పెన్షన్ పోయింది నాకు. ఓకే, సో దాని వారంటీ కింద 30,000 కిలోమీటర్ లోపలే కానీ వారంటీ కింద రిప్లేస్ చేశారు. సో అది దాంట్లో కవర్ అయింది. ఓకే, సో మొత్తంగా మీకు బెల్ట్ చేంజ్ చేశారు, బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేశారు, రేర్ సస్పెన్షన్ చేంజ్ చేశారు, రేర్ సస్పెన్షన్ పోయింది. మీరు బండి కొన్న ఈ సంవత్సరం 2 నెలల్లో మీ పవర్ బిల్ లో డిఫరెన్సెస్ ఏమైనా గమనించారా? మేజర్ డిఫరెన్స్ పవర్ బిల్లు అంటే చూడండి, 1 టైం ఫుల్ ఛార్జ్ చేస్తే 4 యూనిట్స్, 3.7 కిలో బ్యాటరీ కాబట్టి 3.7 యూనిట్స్ తీసుకుంటుంది. ఓకే, సో నాకు వచ్చేసి 300-500 మధ్య డిఫరెన్స్ చూసాను నేను కరెంట్ బిల్లో. ఓకే, ఇంక్లూడింగ్ ఆల్ అంటే ఇంటర్నల్ గా అన్ని ఇంక్లూడ్ అయ్యి ఒక 300-500 రూపీస్ అయితే చేంజెస్ చూసాను. నాకు ఇంకోటి ఏంటంటే కొంచెం అంటే ఇప్పుడు లాంగ్ వెళ్ళినప్పుడు క్రూజ్ కంట్రోల్ ఒక ఫ్యూచర్ ఇస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు నేను హైవేలో వెళ్తున్నాను, సో నేను 100 కిలోమీటర్స్ ఉంది, నా సోర్స్ నుంచి డెస్టినేషన్ 100 కిలోమీటర్స్ ఉంది, 40-50 ఎవ్రీ టైమ్ నాకు అవసరం లేదు. ఒకసారి హ్యాండిల్ కంట్రోల్ చేసుకోగలిగితే ఒక హ్యాండిల్ తో సరిపోతుంది, రైట్ హ్యాండ్ నాకు వాడాల్సిన అవసరం. ఈ అంటే ఈ సెగ్మెంట్ లో ఉన్న మిగతా అన్నిటిలో క్రూజ్ కంట్రోల్ ఉంది, దీంట్లో మాత్రమే లేదంటారు. సో అదొకటి కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది, ఎందుకంటే 1,70,000 రూపీస్ డబ్బులు పెడుతున్నాం అంటే మినిమం అది వస్తుంది అనుకున్నాను. ఇక రెయినీ సీజన్ లో మీరు నడిపే ఉంటారు? నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అన్న కంప్లీట్ గా
ట్రైన్ లోనే అనిపించాను, కంప్లీట్ గా ఫుడ్ బోర్డ్ మొత్తం వాటర్ తో ఫుల్ అయిపోయింది, ట్రైన్ లోనే వెళ్ళాలి బట్ ఏ ఇష్యూస్ రాలేదు. వెళ్ళిన తర్వాత కూడా చార్జర్ కనెక్ట్ చేశాను, ఏం ఇష్యూ రాలేదు. మెయిన్ సర్వీస్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం, ఎక్కడ తీసుకున్నారు బండి మీరు? నేను ఇక్కడ మాదాపూర్ లో తీసుకున్నాను. మాదాపూర్, ఓకే. సర్వీస్ రెస్పాన్స్ ఎలా ఉందండి? ఇప్పుడు 30,000 కిలోమీటర్లు అంటే మీరు ఒక 6 సార్లు అయినా వెళ్ళుంటారు. 6-1 రన్నింగ్ రిపేర్, టైర్ రీప్లేస్మెంట్ చేశాను బ్యాక్ సైడ్, టైర్ కూడా రీప్లేస్ అంటే లాంగ్ ట్రిప్ వెళ్ళాలని, అక్కడ మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తే లోకల్ లో ఎవరు ఉండరు కదా చేయడానికి. ఓకే, సో అంటే ఇప్పుడు నాకు చాలా మంది పర్సనల్ గా చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు, నా బండి 3 నెలలు ఉంచుకున్నారు, 6 నెలలు ఉంచుకున్నారు, బ్యాటరీ ప్రాబ్లం, రేంజ్ తగ్గింది, అది తగ్గింది అని. రెస్పాన్స్ ఎలా ఉంది షోరూమ్ రెస్పాన్స్? షోరూమ్ నేను ఇప్పటివరకు అయితే టోటల్ 7 సర్వీసెస్ కంప్లీట్ చేశానండి, నాకైతే నేనైతే హ్యాపీ అండి. వాళ్ళు ఏదైతే సర్వీస్ చేశారో దాంతో చాలా హ్యాపీ. ఓకే, అన్ని సర్వీసింగ్ నా గోల్లోనే ఇచ్చాను. ఓకే, సో ఆ మేనేజర్ గానీ అక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ కానీ అందరు చాలా బాగా. ఓకే, అంటే నాకైతే నా పర్సనల్ గా అయితే నాకేం ఇష్యూ రాలేదు. ఓకే, మీకు ఇంతవరకు రేంజ్ డ్రాప్ కూడా ఏమి లేదు? డ్రాప్ సంవత్సరం ముందు ఎంత వచ్చిందో ఇప్పుడు అంతే వస్తుంది. అంతే వస్తుంది అండి. కావాలంటే నా మొబైల్ లో ఏ యాప్ ఉంది మీకు చూపిస్తాను. ఓకే, సో ఏ మోడ్ లో ఎంత వస్తుంది చూడండి. కావాలంటే రైడ్ మోడ్ లో 120 వరకు వచ్చింది. ఓకే, నేను ఒకసారి లాంగ్ ట్రిప్ మాక్సిమం ఎంత చేశానంటే 137 చేశానండి. వాళ్ళు చేసేది, వాళ్ళు చెప్పేది 85 బట్ నేను 137 కిలోమీటర్స్ రన్ చేశాను. ఓకే, అంటే ఇక స్లోగా స్పీడ్ కంట్రోల్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఫైనల్ గా 180,000 పెట్టి దీన్ని తీసుకోవచ్చు అంటారా, వర్త? ఇప్పుడైతే కష్టం అండి, ఇంతకుముందు కొంచెం సబ్సిడీ ఎక్కువ ఉండింది కాబట్టి తీసుకున్నా మనకు కొంచెం బెనిఫిట్ అనిపించేది. ఓకే, ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇక అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్. డైలీ ఇప్పుడు 100 కిలోమీటర్స్ నేను తిరగాలనుకోండి, పెట్రోల్ అనుకోండి ఈజీగా 2 లీటర్స్ అవుతాయి. అవును, సో అదే అమౌంట్ మీరు ఈఎంఐలో ఈ వెహికల్ తీసుకుంటే మీకు వర్త్ అనిపిస్తుంది. నాకు తెలిసి వర్త్ ఎక్కువ తిరిగే వారు అయితే తీసుకోవచ్చు. అవును. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి మన శ్రీనివాస్ గారికి అయితే ఎలాంటి ఇష్యూ అనేది రాలేదు, 2-3 పార్ట్స్ రీప్లేస్ అయ్యాయి. బట్ దానికి మించి రేంజ్ తగ్గడం కానీ, బ్యాటరీ ప్రాబ్లం కానీ, సర్వీస్ సెంటర్ వాళ్ళ నుండి రెస్పాన్స్ రాకపోవడం లాంటి ఇష్యూస్ అయితే ఇంతవరకు ఈయన ఫేస్ చేయలేదు. మరి మీలో చాలామంది నాకు రిపోర్ట్ చేస్తున్నారు, ఒకసారి కింద కామెంట్ చేసేయండి. అండ్ నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు కనుక మీ రివ్యూని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ని షేర్ చేసేయండి, మేమేమి దగ్గరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాము. సో ఈ వీడియోకి ఇంతే, మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి ఒక లైక్ వేసుకోండి, ఈవి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.